గుడ్ మార్నింగ్ మైడే స్టూడెంట్స్ గ్రూప్ వన్ మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈరోజు జీవ ఇంధనాల్లోని సెకండ్ పార్ట్ని డిస్కస్ చేస్తున్నాం సో వాట్ వాట్ ఈస్ ఇప్పటి వరకు ఇంతకుముందు దీనికి సంబంధించినటువంటి సెషన్లో వాట్ ఆర్ బయోఫ్యూయల్స్ బయోఫ్యూయల్స్ యొక్క రకాలు మరియు బయోఫ్యూయల్స్ యొక్క ఎన్ని ఎన్ని జనరేషన్స్ ఉన్నాయని డిస్కస్ చేసుకున్నాం సో జీవ ఇంధనాల యొక్క ప్రయోజనాలు మరియు లభ్యత జీవ ఇంధనాలు బయోమాస్ నుంచి ఉత్పత్తి చేయబడతాయి మరియు తద్వారా పునరుత్పాదకమైనవి వీటి యొక్క వీటి వల్ల అనేక రకాలైనటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి సో ఇవి కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తాయి అదేవిధంగా ఇవి మున్సిపల్ ఘన వ్యర్థాలను నిర్వహించడంలో సో ఆల్రెడీ వ్యర్థాల నుంచి కూడా శక్తిని తయారు చేయడానికి జీవ ఇంధనాలు ఎంతగానో దోహదం చేస్తాయని చెప్పవచ్చు భద్రత జీవ ఇంధనాలను స్థానికంగా ఉత్పత్తి చేయవచ్చు ఇది దేశం యొక్క విదేశీ మార్గ ద్రవ్య శక్తిపై విదేశీ మార్గ ద్రవ్యం నిల్వలను గణనీయంగా బలోపేతం చేస్తుంది విదేశీ ఇంధన వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా దేశాలు తమ శక్తి వనరుల సమ సమగ్రతను కాపాడుకోవచ్చు మరియు బయటి ప్రభావాల నుంచి వాటిని సురక్షితంగా ఉంచవచ్చు జీవ ఇంధనాలను స్థానికంగా ఉత్పత్తి చేయవచ్చు ఇది దేశం యొక్క విదేశీ శక్తిపై విదేశీ మారక నిల్వలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది విదేశీ ఇంధన వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా దేశాలు తమ శక్తి వనరుల సమగ్రతను కాపాడుకోవచ్చు మరియు బయటి ప్రభావాల నుండి వాటిని సురక్షితంగా ఉంచవచ్చు సో మనం ఇంతకు ముందుగానే చెప్పుకున్నట్టు జీవ ఇంధనాలనేవి విదేశీ మారక నిల్వలను లేదా విదేశీ విదేశాలపై ఇంధనాలపై శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తుంది ఆర్థిక ఉద్దీపన జీవ ఇంధనాలు స్థానికంగా ఉత్పత్తి చేయబడతాయి కనుక జీవ ఇంధన తయారీ కర్మాగారాలు వందల లేదా వేల మంది కార్మికులకు ఉపాధిని కలిగించగలవు సో దె కెన్ ఏబుల్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ టు ద రూరల్ ఏరియాస్ సో ఎక్కడ ఈ అగ్రికల్చర్ లేదా వ్యవసాయ ఉత్పత్తులు ఉంటాయో ఎక్కడైతే ఈ వ్యవసాయ ఉత్పత్తులు ఉంటాయి ఆ ప్రాంతంలో ఇవి ఎక్కువ మోతాదులో వ్యవసాయానికి సంబంధించినటువంటి కార్యకలాపాలకు ఎంతగానో దోహదం చేస్తాయి సో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వస్తాయి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావటం ద్వారా ఇవి ఎంతగానో ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాయి జీవ ఇంధన ఉత్పత్తి కూడా తగిన జీవ ఇంధన పంటలకు గిరాకీని పెంచుతుంది సో ఒక కొన్ని చోట్ల ఎక్కడైనా కొన్ని నార్మల్ కొన్ని చోట్ల సరైనటువంటి పం పంటలు లేని చోట లేదా నిస్సారమైనటువంటి భూముల్లో సైతం మనం ఈ జీవ ఇంధనాలను పండించడానికి ఉపయోగించవచ్చు ఇది వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ఆర్థిక ఉద్దీపనను అందిస్తుంది ఇది వ్యవసాయ ఆధారిత పరిశ్రమకు ఆర్థిక ఉద్దీపన అందిస్తుంది ఆర్థిక ఉద్దీపన జీవ ఇంధనాలు ఫర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంధనాలు జీవ ఇంధనాల వల్ల శిలాజ ఇంధనాలపై ఆధారపడే అవకాశం తగ్గుతుంది ఇవి భద్రతను దేశం యొక్క భద్రతను కలుగు చేస్తుంది మరియు ఆర్థిక ఉద్దీప ఆర్థిక ఉద్దీపడానికి కూడా కారణమవుతూ ఉంటుంది జీవ ఇంధనాల యొక్క నష్టాలు మరియు సమర్థత జీవ ఇంధనాలు కొన్ని జీవ ఇంధనాల కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తాయి గ్యాలన్ గ్యాసోలిన్ తో పోలిస్తే గ్యాలన్ ఇథనాల్ తక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది సో మెయిన్ లిమిటేషన్స్ ఏంటంటే గ్యాసోలిన్ అంటే పెట్రోల్ ఓకే ఒక గ్యాలన్ పెట్రోల్ తో పోలిస్తే వన్ గ్యాలన్ ఇథనాల్ తక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది ఖర్చు భూమి నుండి శిలాజ ఇంధనాలను పంపింగ్ చేయడం చాలా కష్టమైన మరియు ఖరీదైన ప్రక్రియ ఇది అధిక ఖర్చులకు దారితీస్తుంది జీవ ఇంధనాల ఉత్పత్తికి భూమి అవసరం అవుతుంది ఇది జీవ ఇంధనాల ఖర్చుతో పాటు ఆహార పంటలపై కూడా ప్రభావం చూపుతుంది ఇలా మీరు కంపేర్ చేసుకుంటూ కూడా చూడవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ జీవ ఇంధనాలు ఎలా జీవ శిలాజ ఇంధనాలు మరియు జీవ ఇంధనాలు శిలాజ ఇంధనాలు ఖర్చు ఖర్చు ఎక్కువ అవుతుంది మరియు భూమి నుంచి తీయటానికి చాలా కష్టమైన మరియు ఖరీదైన ప్రక్రియ మరియు జీవ మామూలు శిలాజ ఇంధనాల నుంచి ఎక్కువ మోతాదులో శక్తి వస్తుంది అదే జీవ ఇంధనాలను చూస్తే జీవ ఇంధనాలు అధిక ఖర్చులకు దారితీస్తాయి జీవ ఇంధనాల ఉత్పత్తికి భూమి అవసరం అవుతుంది జీవ ఇంధనాల ఉత్పత్తి ఖర్చుతో పాటు పం ఆహార పంటలపై కూడా ప్రభావం తొలుగుతుంది అలాగే ఇంజనీరింగ్ చేయబడిన జీవ ఇంధన పంటలను పెంచడం వాణిజ్య పరంగా రైతులకు ప్రయోజనం చేకూర్చినప్పటికీ అటువంటి పంటల యొక్క అధిక సంఖ్య కూడా జీవ వైవిధ్య నష్టానికి దారితీస్తుంది సో ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకే పంటని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఏమవుతుంది జీవ వైవిధ్యానికి కూడా నష్టం కలుగు చేస్తుంది ఓకే సో దీస్ ఆర్ సర్టన్ లిమిటేషన్స్ ఆఫ్ ద జీవ జీవ ఇంధనాలు జీవ ఇంధనాల వలన తక్కువ శక్తి వస్తుంది మరియు జీవ ఇంధనాల వలన ఉత్పత్తి చేయటం భూమిని ఎక్కువగా ఆక్యుపై చేయాల్సి వస్తుంది వీటి వలన ఆహార పంటలపై ప్రభావం ఉంటుంది వీటి వలన పంటల యొక్క అధిక శక్తి ఒకే రకమైన పంటలు ఎక్కువగా పండించడం వల్ల జీవ వైవిధ్యానికి నష్టం కూడా దారితీస్తుంది ఆహార కొరతలు సో వన్ మోర్ ఇంపార్టెంట్ లిమిటేషన్ ఏంటంటే జీవ పంటలను పండించడానికి విలువైన పంట భూమిని వినియోగించడం ఆహార ఖర్చుపై ప్రభావం చూపుతుందని మరియు ఆహార కొరతకు దారితీస్తుందని ఆందోళన ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించుస్తే ఒకే పంటను ఫర్ ఎగ్జాంపుల్ పొగాకు ఉందనుకుందాం పొగాకు ఎక్కువగా లా లాభాలు పండిస్తుందని లాభాలు ఇస్తుందని రైతులందరూ పొగాకు వైపు మరలటం వల్ల ఆహార పంటల యొక్క షార్టేజ్ వస్తుంది సో ఇది అలాగే ఒక ఫర్ ఎగ్జాంపుల్ జెట్రోపా వంటి పంట కావచ్చు చెరుకు వంటి పంట కావచ్చు మొక్కజొన్న వంటి పంట కావచ్చు మరియు నీటి వినియోగం జీవ ఇంధన పంటలకు సరైన నీటి పారుదల మరియు ఇంధనాన్ని తయారు చేయడానికి భారీ పరిమాణంలో నీరు అవసరం అవుతుంది పంటలను పండించడానికి నీరు అవసరం మరియు ఆ పంటల నుంచి వచ్చినటువంటి ఉత్పత్తిని ఉపయోగించి ఇంధనాలను తయారు చేయడానికి కూడా నీరు అవసరం ఇది స్థానిక మరియు ప్రాంతీయ నీటి వనరులను దెబ్బతీస్తుంది సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అసం నీటి వనరుల వనరులపై ఆధారపడే సామర్థ్యం కూడా గణనీయంగా తగ్గుతుంది ఇంధన పంటలను పండించడానికి విలువైన పంట భూమిని ఉపయోగించడం కూడా ఈ జీవ ఇంధనాలపై విస్తృతమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది నీటి వినియోగం జీవ ఇంధన పంటలకు సరైన నీటిపారుదల మరియు ఇంధనాన్ని తయారు చేయడానికి భారీ పరిణామంలో నీరు పరిమాణంలో నీరు అవసరం సస్టైనబుల్ సస్టైనబుల్ బయోమెటీరియల్స్ ఆర్ఎస్బి పై ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఇది ఒక అంతర్జాతీయ చొరవ రైతులు కంపెనీలు ప్రభుత్వాలు ప్రభుత్వేతర సంస్థలు మరియు జీవ ఇంధన ఉత్పత్తి మరియు పంపిణీ యొక్క సుస్థిరతపై ఆసక్తి ఉన్న శాస్త్రవేత్తలను ఏకతాటిపై తీసుకురావడం సస్టైనబుల్ బయోమెటీరియల్స్పై పై ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది సో దీనిలో ఈ జీవ ఇంధనాలకు సంబంధించినటువంటి అంశాలు జీవ ఇంధనాల పట్ల ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అంశాలను చర్చించడం జరిగింది ఒక ఇది ఒక అంతర్జాతీయ చొరవతో రైతులు రైతులు కంపెనీలు ప్రభుత్వాలు ప్రభుత్వేతర సంస్థలు మరియు జీవ ఇంధన ఉత్పత్తి మరియు పంపిణీ యొక్క సుస్థిరతపై ఆసక్తి ఉన్న శాస్త్రవేత్తలను ఏకతాటిపై తీసుకొచ్చింది ఏప్రిల్ రెండు వేల పదకొండులో ఇది ఆర్ఎస్బి సర్టిఫికేషన్ సిస్టమ్ అనే సమగ్ర సుస్థి సుస్థిరత్వ ప్రమాణాల సమితిని ఏర్పాటు చేసింది సో ఆర్ఎస్బి సస్టైనబుల్ బయోమెటీరియల్స్ ఆర్ఎస్పి సర్టిఫికేషన్ సిస్టమ్ ఏర్పాటు చేసింది అంటే ఈ ప్రమాణాలను తీర్చే జీవ ఇంధనాల ఉత్పత్తిదారులు పర్యావరణానికి హాని కలిగించకుండా లేదా మానవ హక్కులను ఉల్లంఘించకుండా తమ యొక్క ఉత్పత్తిని పొందాలని కొన్ని కొనియోగదారులు మరియు నియంత్రణదారులకు చూపించింది ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బయోఫ్యూయల్స్ని ఉత్పత్తి చేయాలి లేదా జీవ ఇంధనాలను ఉత్పత్తి చేయాలనుకున్నమాట ఆ జీవ ఇంధనాలకు సంబంధించినటువంటి ఆ నువ్వు ఉపయోగం ఎంత మోతాదులో అయితే జీవ ఇంధనాలను ఉత్పత్తి చేస్తున్నావో ఆ జీవ ఇంధనాల ఉత్పత్తి ఉత్పత్తి లేదా ఉత్పాదకత వలన సో ఆహారపరమైనటువంటి అసమగ్ర అస అసమగ్రమైనటువంటి విధానాలు లేకుండా ఆకలికి లేదా ద్రవ్యోలు బండానికి ఎటువంటి సంబంధం లేనంత మోతాదులో మాత్రమే జీవ ఇంధనాలను ఉత్పత్తి చేయటం కోసం ఆర్ఎస్బి ఆర్ఎస్బి సర్టిఫికేషన్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది సుస్థిర జీవ ఇంధనాల ఏకాభిగ్రయం ఇది ఒక అంతర్జాతీయ చొరవ ఇది ప్రభుత్వాలు ప్రైవేట్ రంగం మరియు ఇతర వాటాదారులను స్థిరమైన వాణిజ్యం ఉత్పత్తి మరియు జీవ ఇంధనాల వాడకాన్ని నిర్ధారించడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని పిలుపునిస్తుంది సుస్థిర జీ సుస్థిర జీవ ఇంధనాల ఏక ఏకాభిగ్రహం ఇది ఒక అంతర్జాతీయ చొ చొరవతో ఏర్పడినది సో దీనిలో ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ మరియు ఇతర స్టేక్ హోల్డర్స్ అందరూ కలిసి ఒక స్థిరమైన వాణిజ్యం ఉత్పత్తి మరియు జీవ ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి మరియు నిర్ధారించడానికి ఆ నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని పిలుపునిస్తున్నది వాన్ శుక్రో శుక్రో అంటే శుక్రో మీన్స్ వాట్ చక్కెర సో శుక్రో అనగా చక్కెర సుస్థిరమైన చక్కెర చెరుకును ప్రోత్సహించడానికి రెండు వేల ఎనిమిదిలో స్థాపించబడిన ఒక అంతర్జాతీయ లాభాపేక్ష లేని బహుళ భాగస్వామ్య సంస్థ సో నా వాట్ ఆర్ డిస్కసింగ్ అంటే సో ఈ జీవ ఇంధనాలకు సంబంధించినటువంటి ప్రమాణాలు జీవ ఇంధనాలకు సంబంధించినటువంటి కార్యాచరణ అంతర్జాతీయంగా ఎలా ఉన్నామని చర్చించుకున్నాం సో బాన్సుక్రో సుక్రో మీన్స్ వాట్ చక్కెర సుస్థిరమైన చక్కెర చెరుకును ప్రోత్సహించడానికి రెండు వేల ఎనిమిదిలో స్థాపించబడిన ఒక అంతర్జాతీయ లాభాపేక్ష లేని బహుళ భాగస్వామ్య సంస్థ దాని ప్రకటిత లక్ష్యం చెరుకు ఉత్పత్తి యొక్క పర్యావరణ మరియు సామాజిక ప్రభావాలను తగ్గించడం చెరుకు ఉత్పత్తి వల్ల పర్యావరణం యొక్క ప్రభావాలు లేదా సామాజిక ప్రభావాలు ఎక్కువగా ఉండకుండా అదే సమయంలో ఆర్థిక వయబిలిటీ యొక్క అవసరాన్ని గుర్తించడం ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కేన్ ఎక్కువగా పండించడం వల్ల ఏమవుతుంది యాజ్ బీయింగ్ ద వాటర్ ఇంటెన్సివ్ క్రాప్ నీటిని ఎక్కువగా వినియోగించుకుని పండే పంట కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది ఆ పంట ద్వారా పంట ఎక్కడైతే పండుతుందో ఆ ప్రాంతంలో నీటి యొక్క అసమతౌల్యత ఏర్పడుతుంది సో సుస్థిరత ప్రమాణాలను సెట్ చేయటం ద్వారా మ మరియు ఇథనాల్ చక్కెర మరియు మొలాసిస్తో సహా చక్కెర చెరుకు ఉత్పత్తులను సర్టిఫై చేయటం ద్వారా ఇది చేస్తుంది సో ఇది బాన్సుకు సంబంధించిన సమస్య సమాచారం ఇది సుస్థిరమైన చక్కెర చెరు చెరుకును ప్రోత్సహించడానికి రెండు వేల ఎనిమిదిలో ఏర్పడినటువంటి సంస్థగా చెప్పవచ్చు సో నెక్స్ట్ భారతదేశంలో జీవ ఇంధనాల యొక్క పరిణామం ఎలా భారతదేశంలో జీవ ఇంధనాల యొక్క పరిణామం జరిగింది ఎవల్యూషన్ ఆఫ్ ద బయోఫ్యూయల్స్ ఇన్ ఇండియా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోని చూడండి సో ఎంత ముందుగా మేల్కొంటామంటే భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు కాకపోతే వాటి యొక్క కంటిన్యూటీ గురించి కావచ్చు లేకపోతే వాటి ప పట్ల కాన్స్టాంట్ గా డెవలప్మెంట్ ఉండకపోవడం అనేది వన్ ఆఫ్ ద లిమిటేషన్ చెప్పొచ్చు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇతనాల్ను పెట్రోల్తో కలపటం యొక్క సాధ్యాసాధ్యాలను భారతదేశం పరిశీలించడం ప్రారంభించింది ఇందుకోసం ఆరు సాంకేతిక కమిటీలు నాలుగు అధ్యయన బృందాలను ఏర్పాటు చేశారు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇతనాల్ పెట్రోల్తో పెట్రోల్ తో కలపటం యొక్క సాధ్యాసాధ్యాలను పరిశీలించడం కోసం ఆరు సాంకేతిక కమిటీలను నాలుగు అధ్యయన బృందాలను భారతదేశం ఏర్పాటు చేయటం వన్ ఆఫ్ ద ఎర్లీ స్టేజ్ గా చెప్పవచ్చు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లోనే మేల్కొంది భారతదేశం జీవ ఇంధనాల యొక్క ప్రాముఖ్యతను గుర్తించింది పంతొమ్మిది డెబ్ పంతొమ్మిది ఎనభైలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పదిహేను ప్యాసింజర్ కార్లు మరియు ఇరవై యొక్క ద్విచక్ర మరియు త్రిచక్ర వాహనాలపై పది శాతం మరియు ఇరవై శాతం అన్హైడ్రస్ ఇథనాల్ బ్లెండ్లను ఉపయోగించి ట్రయల్స్ నిర్వహించింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సాంకేతిక బృందాలు ఏర్పాటు పంతొమ్మిది వందల ఎనభైలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ ప్యాసింజర్ కార్లలో పది శాతం మరియు ఇరవై శాతం ఇథనాల్ బ్లెండ్లను ఉపయోగించి ట్రయల్స్ నిర్వహించింది పంతొమ్మిది వందల ఎనభై నుంచి రెండు వేల ఇరవై రెండు వేల రెండు వరకు దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాలు దాదాపుగా పెద్ద ప్రోగ్రెస్ ఏమి లేదు రెండు వేల రెండులో తొమ్మిది రాష్ట్రాలు నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు ఐదు శాతం ఇథనాలను కలిపి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఎక్సే సుంక సుంకం మినహాయింపుతో ప్రభుత్వం తప్పనిసరి చేసింది జీవ ఇంధనాల అభివృద్ధిపై ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు రెండు వేల రెండు నుంచి మా వీకెన్సే వాజ్పేయి గవర్నమెంట్ నుంచి ఈ జీవ ఇంధనాల ఉత్పత్తి లేదా జీవ ఇంధనాల పట్ల పురోగతి చాలా వేగంగా జరిగిందని చెప్పొచ్చు సో డెబ్బై ఐదు ఎనభై ఎనభై తర్వాత అసలు ఏ మాత్రం ఎనీ పర్టికులర్ స్పెసిఫిక్ ప్రోగ్రెస్ రెండు వేల రెండు నుంచి తొమ్మిది రాష్ట్రాలు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు ఐదు శాతం ఇతనాలను కలిపి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఎక్సైజ్ సుంకం మినహాయింతో ప్రభుత్వం తప్పనిసరి చేసింది సో తద్వారా జీవ ఇంధనాల అభివృద్ధికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు రెండు వేల మూడులో లో పెట్రోల్ తో ఇథనాల్ కలపడం మరియు జెట్రోపా ప్లాంటేషన్ ఆధారంగా బయోడీజిల్ పై జాతీయ మిషన్ ను ప్రారంభించడం వంటి కార్యక్రమాన్ని బలోపేతం చేయాలని కమిటీ సిఫార్సు చేసింది ఇంతలో జాతీయ ఆటో ఇంధన విధానం జీవ ఇంధన వాహనాలను వాణిజ్యీకరించాలని సిఫార్సు చేసింది సో ఇప్పటి వరకు ఉన్నటువంటి జీవ ఇంధన రెండు వేల మూడులో కొంచెం వేగవంతమైనది పెట్రోల్తో ఇధనాలను కలపడం మరియు జెట్రోపా ప్లాంటేషన్ కానీ జెట్రోపా ప్లాంటేషన్ ని చాలా వీకెన్సై చాలా అంబిషియస్ గా చాలా ఆశావాహంగా ముందుకు తీసుకెళ్లారు కానీ జెట్రోపా ఆధారిత జెట్రోపా మొక్క యొక్క జెస్టేషన్ పీరియడ్ అంటే మొక్క ఎదిగే కాలం చాలా ఎక్కువ అవటం వల్ల అనుకో అనుకున్న పాజిటివ్ ఇంపాక్ట్స్ అయితే రాలేదు రెండు వేల నాలుగు మలాసిస్ యొక్క ఫీడ్ స్టాక్ సరఫరాకు సంబంధించిన సమస్యలు పెట్రోల్ ఇథనాల్ యొక్క తప్పనిసరి మిశ్రమాన్ని నిలిపివేయడానికి భారత ప్రభుత్వాన్ని బలవ బలవంతం చేసేది సో రెండు వేల రెండు నుంచి వేగవంతం రెండు వేల రెండు రెండు వేల మూడు రెండు వేల నాలుగు రెండు వేల నాలుగులో మలాసిస్ యొక్క ఫీడ్ స్టాక్ సరఫరా మలాసిస్ సరఫరాకు సంబంధించిన సమస్యలు పెట్రోల్తో ఇథనాల్ తప్పనిసరిగా కలప కలపటాన్ని భారత ప్రభుత్వం చాలా ఎంకరేజ్ చేస్తూ లేదా ప్రోత్సహిస్తూ వచ్చింది రెండు వేల ఐదులో చక్కెర మరియు మొలాసిస్ ఉత్పత్తిలో పునరుత్తేజం ఫలితంగా ఇథనాల్ కార్యక్రమంపై కొత్త ఆసక్తి ఏర్పడింది చమురు కంపెనీలు ఇథనాల్ కొనుగోలు ధరను లీటర్కు పద్దెనిమిది పాయింట్ ఇరవై ఐదు పైసలు పద్దెనిమిది రూపాయల ఇరవై ఐదు పైసలుగా ప్రభుత్వం నిర్ణయించింది సో రెండు వేల ఆరు చమురు కంపెనీలకు కొనుగోలు ధరను లీటర్ ఇరవై ఐదు రూపాయలుగా నిర్ణయించి ప్రభుత్వం బయోడీజిల్ యొక్క కొనుగోలు విధానాన్ని కూడా ప్రకటించింది రెండు వేల ఆరులో రెండు వేల ఐదులో పద్దెనిమిది రూపాయల ఇరవై ఐదు పైసలు రెండు వేల ఆరులో బయోడీజిల్ ఇరవై ఐదు రూపాయలుగా నిర్ణయించింది రెండు వేల ఏడు నుంచి కొంచెం వేగవంతమైందని చెప్పవచ్చు జాతీయ జీవ ఇంధనాల ముసాయిదా విధానం డ్రాఫ్ట్ ప్లాన్ వెలుగులోకి వచ్చింది ప్రత్యేకంగా పాంగామియా మరియు జెట్రోపా ప్లాంట్ల దృష్టి సారించే ఒక బయోఫ్యూయల్ మిషన్ ను కూడా ప్రారంభించడం జరిగింది ఒక బయోఫ్యూయల్ మిషన్ రెండు వేల ఏడు జాతీయ జీవ ఇంధనాల ముసాయిదా విధానం వెలుగులోకి తెచ్చింది ప్రత్యేకంగా వట్ ఆర్ ద టూ ప్లాంట్స్ అంటే పాంగామియా మరియు జెట్రోపా ప్లాంట్ సో ఫస్ట్ లో జెట్రోబాప్ ప్లాంట్ మీద ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు కానీ జెట్రోబాప్ ప్లాంట్ కన్నా పొంగామియా ఎక్కువగా అవకాశాలు ఉండి పొంగామియా రీజన్స్ ఏంటంటే జెట్రోబాప్ ప్లాంట్ యొక్క జెస్టేషన్ పీరియడ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హై నెక్స్ట్ రెండు వేల తొమ్మిదిలో నేషనల్ బయోఫ్యూయల్ పాలసీని ప్రారంభించడం జరిగింది సో ఈ విధంగా ఎవల్యూషన్ ఆఫ్ ద బయోఫ్యూయల్స్ ఇన్ ఇండియా పంతొమ్మిది డెబ్బై డెబ్బై ఐదు నుంచి రెండు వేల తొమ్మిది వరకు చాలా వేగంగా వచ్చింది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క చొరవల ద్వారా డిపార్ట్మెంట్ విజయవంతంగా రెండవ తరపు ఇతనాల్ అభివృద్ధి చేసింది మరియు టెక్నాలజీని ఓ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు బయ బదిలీ చేసింది సో ఏదైతే సాంకేతిక పరిజ్ఞానాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చేశాయో సో అభివృద్ధి చేసినటువంటి దాన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఓఎంసీలకు బదిలీ చేసింది జీవ ఇంధనాల ఉత్పత్తి కొరకు దేశీయ సెల్యులోలైటిక్ ఎంజైమ్ అభివృద్ధి చేయబడింది సెల్యులో లైటిక్ ఎంజైమ్ అంటే ద మీనింగ్ ఆఫ్ సెల్యులోలైటిక్ ఎంజైమ్స్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ లైసిస్ అంటే విచ్ఛిన్నం లైసిస్ అంటే విచ్ఛిన్నం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్క యొక్క వ్యర్థ పదార్థాలు అది కాండం కావచ్చు ఆర్ వేర్లు కావచ్చు వాటిని కుళ్ళింప స్కిన్వన ప్రక్రియ చేయాలంటే నీటిలో ఎక్కువగా కుళ్లింపబడేయాలి సో వాటిని అలా చేయాలంటే తప్పనిగా కా తప్పనిసరిగా కాండం మరియు వేర్లను సెల్యూలో లైసిస్ అంటే వాటి యొక్క సెల్యులోజ్ విచ్ఛిన్నం చేయటానికి ఉపయోగించే కాండంలో కావచ్చు వేర్లలో ఉన్నటువంటి ఎంజైమ్ సెల్యూలోజ్ ని విచ్ఛిన్నం చేయటం ద్వారా దాని నుంచి ఎక్కువ మోతాదులో సెల్యులోజ్ నుంచి వస్తుంది గ్లూకోజ్ నుంచి కిన్వన ప్రక్రియ ద్వారా మనకి కావలసినటువంటి కార్బన్ డైఆక్సైడ్ లేదా మిథనాల్ ఇథనాల్ వంటి రసాయనిక వాయువులు ఏర్పడే అవకాశం ఉంది మిషన్ ఇన్నోవేషన్ మరియు బయోఫ్యూ ఫ్యూయర్ ప్లాట్ఫామ్ వంటి బహుళ పక్ష కార్యక్రమాల ద్వారా సుస్థిరమైన జీవ ఇంధనంలో సృజనాత్మకతను వేగవంతం చేయటానికి ఇది అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసింది సో ఈ పాలసీ లేదా మిషన్ ద్వారా ఫెలోషిప్లు లేదా అవార్డుల ద్వారా బయో ఎనర్జీ రంగంలో యువ పరిశోధకులకు శిక్షణ ఇవ్వటం మరియు ప్రోత్సహించడం జరిగింది సో ఎక్కువ మోతాదులో శాస్త్రవేత్తలకు ఫెలోషిప్లు కావచ్చు లేదా అవార్డుల ద్వారా బయో ఎనర్జీ రంగంలో యువ పరిశోధకు పరిశోధకులకు శిక్షణ ఇవ్వటం ద్వారా కావచ్చు లేదా వాళ్ళకి ప్రోత్సాహకాలను అందించడం ద్వారా కావచ్చు ఈ మిషన్ ఇన్నోవేషన్ మరియు బయోఫ్యూచ్ బయోఫ్యూయల్ ప్లాంట్ ప్లాట్ఫామ్ వంటి బహుళ పక్ష కార్యక్రమాలను సుస్థిర జీవ ఇంధన ఇంధనంలో సృజనాత్మకతను వేగవంతం చేయడానికి అంతర్జాతీయ సహకారాన్ని తీసుకుంది సో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ స్కీమ్ ఏంటంటే ప్రధాన మంత్రి వన్ యోజన ఓకే వన్ అంటే అడవులు సో బయోఫ్యూయల్స్ కోసం వాణిజ్య పథకాలను ఏర్పాటు చేయడానికి ఒక వ్యవస్థను సృష్టించడం రెండవ తరపు ఇథనాల్ సెక్టార్ లో పరిశోధన మరియు అభివృద్ధిని ప్రోత్సహించడం ఈ పథకం యొక్క లక్ష్యం సో వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ స్కీమ్ అంటే వాణిజ్య పథకాలను ఏర్పాటు చేయటానికి ఒక వ్యవస్థను సృష్టించడం సో ఎక్కువ మోతాదులో అడవులను అడ అడవుల యొక్క పెరుగుదల కావచ్చు అడవులను ఉత్పత్తి చేయడం కోసం ప్రధాన మంత్రి జీవన్ యోజనను రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటు చేశారు దీని ద్వారా రెండవ తరపు ఇథనాల్ సెక్టార్లో పరిశోధన మరియు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోత్సహించడానికి ఈ ప్రోత్సహించడం ఈ పథకం యొక్క లక్ష్యంగా చెప్పవచ్చు ఇతనాల్ యొక్క బ్లెండింగ్ రెండు వేల ముప్పై నాటికి ఇరవై శాతం ఇథనాల్ బ్లెండింగ్ మరియు ఐదు శాతం బయోడీజిల్ బ్లెండింగ్కు చేరుకోవాలనే లక్ష్యాన్ని రెండు వేల పద్దెనిమిది బయోఫ్యూ బయోఫ్యూయల్ పాలసీ రెండు వేల పది పద్దెనిమిదిలో ప్రవేశపెట్టినటువంటి మీరు చూడతున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ప్రవేశపెట్టినటువంటి బయోఫ్యూయల్ పాలసీ ఏం చెప్తుంది రెండు వేల ముప్పై నాటికి ఇరవై శాతం ఇథనాల్ బ్లెండింగ్ ఉండాలి పెట్రోల్లో ఇరవై శాతం ఇథనాల్ ఉండాలి డీజిల్లో ఐదు శాతం బయోడీజిల్ బ్లెండింగ్ చేరుకోవాలని ఎప్పటినాటికి రెండు వేల ముప్పై నాటికి ఎవరు ప్రతిపాదించారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది నాటి బయోఫ్యూయల్ పాలసీ ఉంది ఇంధనంలో కలపడానికి ఇథనాల్ పై జిఎస్టీని ప్రస్తుతం పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి కూడా తగ్గించండి సో ఇథనాల్ పై ఉన్నటువంటి జిఎస్టిని పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించడం కూడా ఇథనాల్ యొక్క బ్లెండింగ్కి ఎంతగానో దోహదం చేస్తుంది ఈ పెట్రోల్కి ఇథనాల్ సరఫరాను పెంచడం పెంచడానికి పెట్రోలియం మరియు వాయువు మంత్రిత్వ శాఖ మంత్రిత్వ శాఖ అన్ని ప్రయత్నాలు చేస్తుంది ఇథనాల్ ఇక్కడ మూడు పాయింట్లు వచ్చినాయి చాలా జాగ్రత్తగా వినండి రెండు వేల ముప్పై నాటికి ఇరవై శాతం ఇథనాల్ బ్లెండింగ్ మరియు ఐదు శాతం బయోడీజిల్ బ్లెండింగ్ చేరుకోవాల చేరుకోవాలి లక్ష్యం నెక్స్ట్ దీనిపై ఉన్నటువంటి జిఎస్టీని పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించడం ద్వారా ప్రజలు ఎక్కువగా ఈ ఇథనాల్ను పెట్రోల్లో కలపడానికి ముగ్గు చూపుతారు పెట్రోల్ కు ఇథనాల్ సరఫరాను పెంచడానికి పెట్రోలియం మరియు వాయువు మంత్రిత్వ శాఖ దాదాపుగా అన్ని రకాలైనటువంటి చర్యలను మరియు ప్రోత్సాహకాలను చూపుతున్నది గోబర్ గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో రిసర్స్ రిసోర్సెస్ ధన్ స్కీమ్ రెండు వేల పద్దెనిమిదిలో ఏర్పాటు చేసినటువంటి స్కీమ్ పశువుల పేడ మరియు ఘన వ్యర్థాలను పొలాల్లోని పశువుల పేడ మరియు ఘన వ్యర్థాలను ఉపయోగకరమైనటువంటి కంపోస్ట్ బయోగ్యాస్ మరియు బయోసిఎన్జిగా మార్చడంపై దృష్టి పెడుతున్నాయి తద్వారా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం మరియు గ్రామీణ కుటుంబాల ఆదాయాన్ని పెంచుతుంది స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ కింద దీన్ని ప్రారంభించారు సో గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో ఆగ్రో రిసోర్సెస్ ధన్ స్కీమ్ గోబార్ ధన్ స్కీమ్ అంటారు సో పశువుల పేడ మరియు ఘన వ్యర్థాలను ఉపయోగకరమైన కంపోస్ట్ బయోగ్యాస్ మరియు బయో సిఎన్జిగా మార్చడంపై దృష్టి పెడుతుంది తద్వారా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం మరియు గ్రామీణ కుటుంబాల ఆదాయాన్ని పెంచుతుంది ఇది స్వచ్ఛ భారత్ మిషన్ లో కూడా దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది స్వచ్ఛ భారత్ కింద కూడా దీన్ని ఇంక్లూడ్ చేశారు లేదా ఇంక్లూడ్ చేశారు నెక్స్ట్ ఎఫ్ఎస్ఎస్ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా లాంచ్ చేయబడిన ఏర్పాటు చేయబడిన రీ పర్పస్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్ సో రుకో అంటే ఫర్ ఎగ్జాంపుల్ డీప్ ఆయిల్ ఫ్రై చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక హోటల్లో కావచ్చు లేదా హాస్టల్లో కావచ్చు ఒకసారి వండినటువంటి నూనెని డీప్ ఫ్రైలో చేసినటువంటి ఆయిల్ని మరలా రెండవసారి వాడటం వల్ల దాని ద్వారా అనేక రకాలైనటువంటి కార్సినోజెనిక్ లేదా క్యాన్సర్ సంబంధ ప్రభావాలు ఏర్పడే అవకాశం సో దానికి దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం రీ పర్పస్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్ ఉపయోగించిన వంట నూనెను బయోడీజిల్ గా సేకరించవచ్చు సో ఒకసారి వండినటువంటి ఆయిల్ మరలా రెండోసారి ఉపయోగించకుండా దానిని వంటను బయోడీజిల్ గా సేకరించడం మరియు మార్చడం కొరకు ఒక ఎకో సిస్టమ్ పెట్టుకుంది ఒక ఎకో సిస్టమ్ ఒక ఆవరణ వ్యవస్థను ఏర్పాటు చేసుకో లక్ష్యంగా చూసుకుంది నేషనల్ పాలసీ అండ్ బయోఫియల్స్ టూ థౌజండ్ ఎయిటీన్ ఎయిటీన్ సో పాలసీ జీవ ఇంధనాలను బేసిక్ బయోఫియల్స్ అనగా వర్గీకరిస్తుంది మొదటి తరం రెండవ తరం మూడవ తరం మొదటి తరంలో ఇథనాల్ మరియు బయోడీజిల్ సో విచ్ ఆర్ ఆల్సో కాల్ ఆస్ అడ్వాన్స్డ్ బయోఫ్యూల్స్ రెండవ తరంలో ఇథనాల్ మరియు మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మరియు డ్రాప్ ఇన్ ఫ్యూల్స్ థర్డ్ జనరేషన్లో థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్స్లో బయోసిఎన్జీ మొదలైనవి ప్రతి కేటగిరీ కింద సముచివితమైన ఆర్థిక మరియు ఆర్థిక ప్రోత్సాహకాలను పొడిగించడానికి దోహదం చేస్తుంది అంటే ఆర్థిక ప్రోత్సాహకాలు అంటే సో ఎందుకు భారత్ నేషనల్ పాలసీ అండ్ లో ఈ జీవ ఇంధనాలు వర్గీకరించారంటే సో ఒక్కొక్క అన్ని రకాలైనటువంటి ఫ్యూయల్స్ కి ఒకే రకమైనటువంటి కన్సెషన్స్ లేదా అనేక ఒకే రకమైనటువంటి డిస్కౌంట్స్ ఒకే రకమైనటువంటి ప్రోత్సాహకాలను ఇవ్వటం అనేది నాట్ అడ్వైజబుల్ సో దానికోసం ఏం చేశారంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి బెనిఫిట్స్ లేదా ఆర్థిక ప్రాముఖ్యతను ఇవ్వటం కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూయల్స్ టూ థౌజండ్ ఎయిటీన్ ఏం చేసిందంటే మూడు ఈ బయోఫియల్స్ మూడు రకాలుగా వర్గీకరించారు మొదటి తరం రెండవ తరం మరియు మూడవ తరం మొదటి తరంలో బయోఇనాల్ మరియు బయోడీజిల్ రెండవ తరంలో ఇథనాల్ మరియు మున్సిపల్ సాలిడ్ వేస్ట్ థర్డ్ జనరేషన్ లో బయోఫ్యూయల్స్ సిఎన్జి మొదలైనవి చెరకు రసం చక్కెరదుంప జొన్నలు మొక్కజొన్న కసావా గోధుమలు విరిగిన బియ్యం కుళ్ళిపోయిన బంగాళదుంపలు వంటి దెబ్బతిన్న ఆహార ధాన్యాలు ఇథనాల్ ఉత్పత్తికి మానవ వినియోగానికి అనర్హమైన ఆహార ధాన్యాలను కలిగి ఉన్న చక్కెరను ఉపయోగించడానికి అనుమతించడం ద్వారా ఇథనాల్ ఉత్పత్తికి ముడి పదార్థాల పరిధిని ఇది విస్తరిస్తుంది ఇథనాల్ ప్రధానంగా ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందంటే ఆహార ఆహార పదార్థాల నుంచి ఆహార పదార్థాల నుంచి ఈ ఇథనాల్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది నేషనల్ బయోఫ్యూల్ కోఆర్డినేషన్ కమిటీ ఆధార ఆమోదంతో పెట్రోల్తో కలపడం కొరకు ఇథనాల్ ఉత్పత్తి కొరకు మిగులు ఆహార ధాన్యాలను ఉపయోగించడానికి ఈ పాలసీ ఉపయోగించింది అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్స్ పై దృష్టి సారించడం ద్వారా ఈ పాలసీ రెండవ తరపు ఇథనాల్ బయో రిఫైనరీల కొరకు ఆరు సంవత్సరాల్లో ఐదు వేల కోట్ల రూపాయల వయోబుల్ ఫండింగ్ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ ను సూచిస్తుంది అదనంగా అదనపు పన్ను ప్రోత్సాహకాలు మొదటి తరపు బయోఫ్యూయల్స్ తో పోలిస్తే అధిక కొనుగోలు సో నేషనల్ బయోఫ్యూయల్ కోఆర్డినేషన్ కమిటీ ఆమోదంతో పెట్రోల్తో కలపడానికి ఎంత అవసరం అవుతుందో పెట్రోల్తో కలపడానికి ఎంత మోతాదులో ఇథనాల్ అవసరం అవుతుంది ఏ బ్లెండ్ లో ఈ టెన్ ఆ ఈ ట్వంటీ ఆ ఇప్పటికీ ఈ టెన్ ఎంత టెన్ పర్సెంట్ ఉండాలి ఇతనాల్ ట్వంటీ పర్సెంట్ ఎంత యాడ్ చేయాలి ఇప్పటికీ యాడ్ చేయాలి సో దానికోసం ఆరు సంవత్సరాల్లో ఐదు వేల కోట్ల రూపాయల వైబిలిటీ విజిఎఫ్ ను ఏర్పాటు చేయడం జరిగింది వంట నూనె గింజలు ఉపయోగించిన వంట నూనెలు స్వల్పకాల పంటల నుంచి బయోడీజిల్ ఉత్పత్తి కొరకు సప్లై చైన్ మెకానిజం ఏర్పాటు చేయడాన్ని ఈ పాలసీ ప్రోత్సహిస్తుంది సో ఉత్పత్తి అయినటువంటి ఎక్కడైతే ఈ వంట నూనెలు ఉత్పత్తి అయితే ఆ ప్రాంతం నుంచి వంట నూనెలు రెండోసారి ఉపయోగించబడ ఉపయోగించడానికి అవసరం లేకుండా వాటిని బయోడీజిల్ కోసం సప్లై చైన్ మెకానిజం ఏర్పాటు చేయడం జీవ ఇంధనాలకు సంబంధించి సంబంధిత మంత్రిత్వ శాఖలు డిపార్ట్మెంట్ల యొక్క పాత్రలు మరియు బాధ్యతలు కూడా ఈ పాలసీలో కలప కలపబడ్డాయి భారతదేశం వంటి దేశాల్లో రవాణాలో జీవ ఇంధనాలను ప్రోత్సహించడం ముడి దిగుమతి బిల్లులను తగ్గించడంలో సహాయపడుతుంది ఎంత మోతాదులు అయితే ఈ జీవ ఇంధనాల యొక్క ఆధార్ జీవ ఇంధనాలపై ఆధారపడతాం అంత మేరకు మనకి ఈ బయోఫ్యూ విదేశీ మారక ద్రవ్య నిల్వలు బలోపేతం అవుతాయి కొత్త నగదు పంటల రూపంలో గ్రామీణ మరియు వ్యవసాయ అభివృద్ధికి జీవ ఇంధనాలు సహాయపడతాయి నగరాల్లో ఉత్పత్తి అయ్యే బంజరు భూములు మరియు మున్సిపల్ వ్యర్థాలను ఉపయోగించడం ద్వారా సో నగరాల్లో చాలా మే మేరకు బంజరు భూములు కానీ మానవ ఆవాస యోగ్యం కాని ప్రాంతాలు చాలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నది ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మూసి వంటి నదీ పరివాహక ప్రాంతాల్లో మానవ ఆవాస యోగ్యానికి లేవు కానీ అక్కడ మనం జీవ ఇంధనాలను ఆధారమైనటువంటి మొక్కలు పండించవచ్చు సో బంజరు భూములు మరియు మున్సిపల్ వ్యర్థాలను ఉపయోగించడం ద్వారా సుస్థిరమైన జీవ ఇంధనాలను ఉత్పత్తి చేయడానికి ప్రత్యే ప్రయత్నాలు చేయాలి సరిగ్గా డిజైన్ చేయబడిన అమలు చేయబడిన జీవ ఇంధనాల ద్రావణం ఆహారం మరియు ఎనర్జీ రెండింటినీ అందిస్తుంది ఫీడ్ స్టాక్ను పెంచే రైతుల నుండి తుది వినియోగదారుడికి ఇంధనాన్ని ఉత్పత్తి చేసే చేసి పంపిణీ చేసే స్థానిక వ్యాపారుల వరకు స్థానిక ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనం చేకూర్చే కమ్యూనిటీ ఆధారిత బయోడీజిల్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రయత్నించవచ్చు సో డిజైన్ చేసి అమలు చేయటం కోసం జీవ ఇంధన ద్రావణం ఆహారం మరియు ఎనర్జీ రెండింటినీ అందిస్తుంది సో సప్లై చేయిన్ సో ఒక చోట నుంచి సో ఉత్పత్తిదారు నుంచి వినియోగదారుడి వరకు అన్ని రకాలు అన్ని దశల్లో ఈ సప్లై చైన్ ను ప్రోత్సహించడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనం చేకూర్చే కమ్యూనిటీ ఆధారిత బయోడీజిల్ పంపిణీ కార్య కార్యక్రమాన్ని కూడా ప్రయత్నించవచ్చు బ్రెజిల్ తన జాతీయ బయోఫ్యూయల్ విధానం రెండు వేల పదిహేను నుండి ప్రారంభమైన గ్యాసోలిన్ లో పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం వితనాలను కలపడాన్ని ఆదేశ ఆదేశంగా కొనసాగిస్తుంది ఇది ప్రస్తుతం ఇరవై ఏడు శాతంగా ఉంది సో బ్రెజిల్ బయోఫ్యూయల్ పాలసీలు ఎందుకంటే సో ఇతర అన్ని దేశాలు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ రష్యా క్రైసిస్లో ప్రపంచంలోని అన్ని ఆర్థిక వ్యవస్థలు ఈ ఫ్యూయల్ శిలాజ ఇంధనాలపై ధరలను విపరీతంగా పెంచాయి ఒకవేళ కనుక జీవ ఇంధనాలపై ఆల్రెడీ మనం ఒక బలమైనటువంటి చర్యలు తీసుకుని సుస్థిరమైనటువంటి లక్ష్యం లక్ష్యాల దిశగా ప్రయత్నించి ప్రయాణించి ఉన్నట్టయితే ఈ ఈ కష్టాలు లేదా ఇంత ఎక్కువ మోతాదులో ఈ దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండేవి కాదు బ్రెజిల్ జాతీయ విధానం రెండు వేల పదిహేను నుండి ప్రారంభమైన గ్యాసోలిన్లో పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం ఇతనాల్ కలపడానికి ఆదేశాన్ని కొనసాగిస్తుంది ఇది ప్రస్తుతం ఇరవై ఏడు శాతంగా ఉంది సెప్టెంబర్ రెండు వేల పదిహేడులో చైనా ప్రభుత్వం కూడా పది శాతం ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యంగా చైనా మొత్తానికి ఇతన ఇంధనంలో ఇథనాల్ వాడకాన్ని ప్రతిపాదిస్తూ చట్టాన్ని ప్రకటి సో ప్రపంచవ్యాప్తంగా ఎలా జరుగుతుంది అనేది కూడా మనం గమనించాలి బ్రెజిల్లో ఇరవై ఏడు శాతంగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఏడు శాతం చైనాలో పది శాతం చట్టబద్ధం చేశారు రెండు వేల పదిహేడులో బ్రెజిల్ ఇంకా అడ్వాన్స్డ్ అని చెప్పొచ్చు రెండు వేల పదిహేనులోనే ఇరవై ఏడు శాతానికి ఆదేశించింది సో వెరాజ్ ఇన్ ద కేసు ఆఫ్ చైనా బ్రిక్స్ దేశాలు అనుకోవచ్చు ప్రతి యూరోపియన్ యూనియన్ దేశం యొక్క రవాణా ఇంధనంలో పది శాతం రెండు వేల ఇరవై నాటికి జీవ ఇంధనాలు వంటి పునరుత్పాదక వనరుల నుంచి రావాలని యూరోపియన్ యూనియన్ లక్ష్యంగా పెట్టుకుంది సో ప్రతి యూరోపియన్ యూనియన్లోనే ప్రతి ఒక్క సభ్య దేశం కూడా రవాణా ఇంధనంలో పది శాతం రెండు వేల ఇరవై నాటికి జీవ ఇంధనాల వంటి పునరుత్పాదక వనరుల నుండి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది దేశంలో వాహన జనాభా సుమారు ఇరవై రెండు కోట్ల ద్విచక్ర మూడు చక్రాల వాహనాలు సుమారు మూడు పాయింట్ ఆరు కోట్ల నాలుగు చక్రాల వాహనాలు కలవు సో టూ వీలర్స్ ఏమో ఇరవై రెండు కోట్లు ఇరవై రెండు కోట్ల టూ వీలర్స్ అండ్ త్రీ వీలర్స్ సో ఫోర్ వీలర్స్ త్రీ పాయింట్ సిక్స్ కోర్ వాహనాలు వీటికి అవసరమే ఎంత మోతాదులో ఇంధనాలు అవసరమైతే ఊహించుకోండి రోడ్డు మీద ఉన్న మొత్తం వాహన జనాభాలో ద్విచక్ర వాహనాలు డెబ్బై నాలుగు శాతం దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ సో ఒకసారి సెగ్రిగేట్ చేసుకుంటే వేటి నుంచి ఎక్కువగా ఉద్గారాలు విడుదలవుతుంది రోడ్డు మీద లేదా రహదారుల మీద తిరిగేటువంటి వాహనాల్లో డెబ్బై నాలుగు శాతం టూ వీలర్స్ ట్వెల్వ్ పర్సెంట్ ప్యాసింజర్ కార్లు టూ త్రీ వీలర్ వాల్యూమ్ టూ వీలర్ అండ్ త్రీ వీలర్ యొక్క వాల్యూమ్ ద్వారా గ్యాసోలిన్లో రెండు బై మూడో వంతులను వినియోగిస్తారు అంటే మన ఫోకస్ ఎక్కువగా టూ వీలర్ అండ్ త్రీ వీలర్ వాహనాల నుంచి ప్రాపర్గా గ్యాసోలిన్ బయోఫ్యూయల్ని అందించగలిగితే వాటి నుంచి విడుదలయ్యేటువంటి కర్బన్ ఉద్గారాలను తక్ తగ్గించవచ్చు వాటి నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి అనేక రకాలైనటువంటి కర్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చు సో ఎక్కువ మోతాదులో కన్సంప్షన్ కూడా వాటి నుంచే జరుగుతుంది కాబట్టి వాటిని ప్రా ప్రాపర్గా హ్యాండిల్ చేయవచ్చు సో ఒకవేళ ఎక్కువగా టూ వీలర్ టూ ఆర్ త్రీ వీలర్స్ని ప్రాపర్గా హ్యాండిల్ చేస్తే వాటి నుంచి వచ్చేటువంటి ఉద్గారాలు తగ్గితే సో ఒక్కసారిగా వాతావరణంలోని పర్యావరణ మార్పులు కూడా గణనీయంగా తగ్గుతాయి అదేవిధంగా నాలుగు చక్రాల వాహనాలు వాల్యూమ్ ద్వారా బ్యాలెన్స్ ఒకటి బై వంతును వినియోగిస్తుంది ఈ సెగ్మెంట్లో వాహనాల వృద్ధి రేటు సంవత్సరానికి ఎనిమిది నుంచి పది శాతం వరకు ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల పది ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రతి సంవత్సరం ఈ ఫోర్ వీలర్స్ యొక్క గ్రోత్ రేట్ ఎయిట్ టు టెన్ పర్సెంట్ ఉండటం వల్ల ఫస్ట్ ఇంపార్టెంట్ ఫోకల్ ఏరియా షుడ్ బి ద టూ వీలర్స్ ఆర్ త్రీ వీలర్స్ టూ వీలర్ మరియు త్రీ వీలర్స్ ఫోకస్ చేయటం ద్వారా సో ఉద్గారాల యొక్క తగ్గు విడుదల తగ్గుతుంది నెంబర్ టూ వీటి నుంచి వీటి మీద ఆధారపడినటువంటి బయోపియల్స్ ని ప్రమోట్ చేసినట్టు తద్వారా ఈ శిలాజ ఇంధనాలపై ఆధారపడే అవకాశం కూడా గణనీయంగా తగ్గుతుంది సో ఈ విధంగా మనం జీవ ఇంధనాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ చెప్పవచ్చు సో జీవ ఇంధనాల్లో మనం ఇప్పటి వరకు జీవ ఇంధనాలు అంటే ఏంటి జీవ ఇంధనాల్లో ఉన్నటువంటి ప్రధానమైన రకాలు ఏంటి జీవ ఇంధనాల్లో ఉన్నటువంటి తరాలు మొదటి తరం రెండవ తరం మూడవ తరం సో దీన్ని దేని ఆధారంగా వర్గీకరించారో కూడా చెప్పుకున్నాం మరియు జీవ ఇంధనాల యొక్క టైప్స్ ఆఫ్ బయో జీవ ఇంధనాలు బయో బయో ఇథనాల్ బయో డీజిల్ మరియు బ్యూటలిన్ వంటి అనేక రకాలైనటువంటి రసాయనిక పదార్థాల గురించి చెప్పుకున్నాం భారతదేశంలో జీవ ఇంధనాల యొక్క ఎవల్యూషన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఎలా జరిగింది నైన్టీన్ ఎయిటీలో ఎలా జరిగింది నైన్టీన్ టూ థౌజండ్ టూ టూ థౌజండ్ త్రీ టూ థౌసండ్ ఫైవ్ టూ థౌసండ్ ఇలా ఎవల్యూషన్ అన్నిటికన్నా ముఖ్యంగా సో నేషనల్ పాలసీ అండ్ బయోఫియల్స్ నేషనల్ పాలసీ అండ్ బయోఫియల్స్ ఈ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఒకవేళ క్వశ్చన్ బయోఫియల్స్ అని అడగకుండా నేషనల్ పాలసీ అండ్ బయోఫియల్స్ అడిగినా సరే మీరు ఈ దీనికి సంబంధించిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా హ్యాండిల్ చేసుకుంటూ రావచ్చు సో నేషనల్ పాలి నేషనల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్వశ్చన్ అడిగింది భారతదేశంలో నేషనల్ పాలసీ అండ్ బయోఫియల్స్ అనగానేమి దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలను వివరిస్తూ విమర్శనాత్మకంగా చర్చించండి అన్నాడు సో అప్పుడు మొత్తం బయోఫియల్స్ గురించి చెప్తూ కానీ ఫస్ట్ మాత్రం నేషనల్ పాలసీ అండ్ బయోఫియల్స్ టూ ఎయిటీన్ గురించి ప్రస్తావించి సో భారతదేశంలో బయోఫియల్స్ యొక్క ఎవల్యూషన్ ఇలా జరిగిందని చెప్పి భారతదేశంలో జీవ ఇంధనాల యొక్క వర్గీకరణ ఈ ప్రాతిపదిక మీద ప్రాతిపదిక మీద జరిగిందని వివరిస్తూ సో యూ కెన్ గో ఫర్ ద అదర్ కాన్సెప్ట్స్ కావాలి వాట్ ఆర్ ద ఈ నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూయల్స్ లో ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి సో దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలను చర్చించుకుంటూ రావచ్చు సో ఇది ప్రధానంగా నేషనల్ పాలసీ అండ్ కి సంబంధించినటువంటి సమాచారం సో దాంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఏ ఏ దేశాలు ఎటువంటి బయోఫియల్స్ విధానాన్ని జాతీయ విధానాలను తీసుకొచ్చిన బ్రెజిల్ గురించి చర్చించవచ్చు మీరు దాంతోపాటు చైనా ప్రభుత్వం యూరోపియన్ ఈ మూడింటిని చర్చిస్తే ద ఆన్సర్ కెన్ బి కెన్ గో టు ద నెక్స్ట్ లెవెల్ సో ఈ మూడింటిని బ్రెజిల్ చైనా మరియు యూరోపియన్ యూనియన్ సో వీటిని ప్రాపర్గా మిక్స్ చేసుకుంటూ ఇఫ్ యూ కెన్ ట్రై టు రైట్ ద ఆన్సర్ యూ యు యూ విల్ బి హ్యావింగ్ మోర్ ఛాన్సెస్ టు స్కోర్ హయ్యర్ మార్క్స్ ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు ఎంత ఎక్కువగా అయితే ఇంత పెద్ద ఇన్ఫర్మేషన్ని మీరు పది నిమిషాల్లో అంటే ఎనిమిది నిమిషాల్లో దాదాపుగా ఇరవై ఐదు పాయింట్లను నిర్దిష్టమైన సమయంలో ఎనిమిది నిమిషాల్లో ఇరవై ఐదు పాయింట్లు రాయగలిగితే సో యూ కెన్ హ్యావ్ ఛాన్సెస్ టు స్కోర్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ మార్క్స్ పదికి పది మార్కులు తెచ్చుకోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు సో ఎలా ఉంటుందంటే మీరు ఈ మొత్తం కాంటెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాయింట్ని మేజర్ హెడ్డింగ్స్ అన్నిటిని ఎనిమిది నిమిషాల్లో తిరిగి రాయటానికి ప్రయత్నించండి సో ఎనిమిది నిమిషాలు రాయాలంటే తప్పనిసరిగా మీరు సాధ్యమైనంత వరకు రివిజన్ చేసుకోవాలి దాంతోపాటుగా సినాప్సిస్ కూడా తయారు చేసుకోవాలి ఎప్పుడైతే రివిజన్ మరి సినాప్సిస్ జరుగుతుందో యూ కెన్ ఏబుల్ టు స్కోర్ హయ్యర్ మార్క్స్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ విల్ కంటిన్యూ ఇన్ అనదర్ క్లాస్ ఆల్ ది బెస్ట్